देश में करोना केस रोज रोजुक आंदोलनक स्थाई में पेरुतनाई ताजा कोत्त केसल संख्य 40,000 को चेरवे गड़चिन 24 गंटल 10,57,000 मंद की कोविड निर्धारण परीक्षा निर्वहितगा अंदर 39,726 पॉजिटिव केसल बैठपड़ाई क्रितम रोज तो पोलिस्ते 11% पेरुगुदल कनिपिंचिंदी महमारी कारणंगा निन्न 154 मंदी मृत्युवड़िकि चेरुकुन्नारु दीनितो मोत्तं केसुल संख्य 1.15 कोट्लकु पैबड़गा 159,000 मंदी प्राणालु वदिलारनि केंद्र आरोग्य मंत्रित्व शाख वेल्लडिंचिंदि కొత్త కేసులు భారీగా నమోదవుతుండడంతో క్రియాశీల కేసులు కూడా పైపైకి ఎగబోగుతున్నాయి ప్రస్తుతం 2.20% మంది కోవిడ్ తో బాధపడుతున్నారు నిన్నటి వరకు 1.10 కోట్ల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు నిన్న ఒక్క రోజు 20,654 మంది వైరస్ నుంచి కోలుకోగా ఆ రేటు 96.4% చేరింది అయితే రికవరీల కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగు చూడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసులు సగానికి పైగా మహారాష్ట్రలోనే వెలుగు చూస్తున్నాయి గత కొద్ది రోజులుగా 20,000 పైనే పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి గడిచిన 24 గంటల్లో 25,853 మందికి వైరస్ సోక్క మొత్తం కేసుల సంఖ్య 23 లక్షలు దాటింది 58 మంది మృత్యువడికి చేరుకోగా మొత్తంగా 53,138 మంది ప్రాణాలు వదిలారు ఇక ఆ రాష్ట్రంలో ఇదే స్థాయిలో కరోనా విజృంభణ కొనసాగితే ఏప్రిల్ నాటికి క్రియాశీల కేసుల సంఖ్య 3 లక్షలకు చేరుకుంటుందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 1.67 లక్షలుగా ఉంది తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయంటే అవుననే అంటున్నాయి గణాంకాలు తెలంగాణ ఆరోగ్య శాఖ తాజాగా కరోనా బులెటిన్ రిలీజ్ చేసింది కొత్తగా 313 కేసులు నమోదయ్యాయి దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360కి చేరింది ఇందులో 2,98,262 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 2,434 కేసులు యాక్టివ్ ఉన్నాయి ఇక తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,664కి చేరింది కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ముఖ్యంగా స్కూల్స్ ఆలయాల్లో కేసులు నమోదవుతుండడంతో వీటిపై దృష్టి సారించింది రెడ్ దేశంలో ఇప్పటివరకు కరోనాతో దాదాపు 159,000 మంది మరణించగా 20,654 మంది కోలుకున్నారు దీనికి సంబంధించి పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నాయి 15,00,000కు పైగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినాయి ఇటు దేశవ్యాప్తంగా చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఒకవైపు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నా కూడా ఇంకా చాలా రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పెరిగిపోతుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కరుణాకరణ తెలుసుకుందాం కరుణాకర్ చెప్పండి ఏంటి కారణం ఏంటి దేశవ్యాప్తంగా కేసులు మరి మళ్ళీ తిరగబెడుతున్నాయి కారణం ఏంటి శ్రీనివాస్ మీరు చెప్పినట్టు దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి ఇది కొంత ఆందోళనకరంగా కనిపిస్తున్నది మనం చూస్తున్నాం ఎందుకంటే గతంలో అంటే కరోనా ఫస్ట్ ఫేజ్ తర్వాత కొంత కేసులు తగ్గినప్పటికీ కూడా సెకండ్ వేవ్ లో మళ్ళీ రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి మనం నిన్న ఒక రోజే 40,000 కేసులు దాదాపు పెరగడంతో ఆందోళన పరిస్థితి నెలకొంది దేశంలో గడిచిన 24 గంటల్లో చూస్తే 10,57,000 మందికి పరీక్ష చేస్తే అందులో 39,726 మందికి కరోనా ఉన్నట్టు తేలింది నిన్న ఒక రోజే దేశవ్యాప్తంగా 154 మంది చనిపోవడం జరిగింది దీంతో కొంత ఆందోళన పరిస్థితి
నెలకొంది. దేశం మొత్తం ఇప్పుడు 15 లక్షల కరోనా కేసులు చేరుకోవడంతో నిన్నటితో మొత్తం 59,000 మంది చనిపోవడం జరిగిందని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. తెలంగాణలో కూడా కేసులు పెరిగిపోతున్న పరిస్థితి. నిన్న ఒకరోజు 313 కేసులు తెలంగాణలో పెరిగితే ఇద్దరు చనిపోవడం జరిగింది. తెలంగాణలో కూడా 3,02,360 మేరకు కేసులు చేరుకున్న పరిస్థితి. అయితే కరోనా రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నేను మొన్న 2 రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్చువల్ సమావేశం ద్వారా తగు సలహాలు సూచనలు ఆయన ఇవ్వడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు కొన్ని రాష్ట్రాలు రిలాక్స్ అవుతున్న పరిస్థితి, అంటే కరోనా తగ్గిపోయింది కదండి, ప్రజలు ఎవరు కరోనా నిబంధనల మేరకు నిబంధనలు సీరియస్ గా తీసుకోవట్లేదు, మాస్క్ ధరించట్లేదు, శానిటైజర్ అటువంటి వాడకుండా మానేసిన పరిస్థితి. కాబట్టి చాలా స్పష్టంగా ప్రధాని చెప్పడం జరిగింది, రాష్ట్రాలు ఇకపై సీరియస్ గా తీసుకోవాలి. కరోనా కేసులు అన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి, ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో చూసినట్లయితే చాలా పెద్ద ఎత్తున మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్న పరిస్థితి. గడిచిన 24 గంటల్లో కేవలం మహారాష్ట్రలోనే 25,853 కేసులు అక్కడ పెరగడం జరిగింది. మొత్తం అక్కడ కేసుల సంఖ్య 23 లక్షలకు చేరుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలెవరూ రిలాక్స్ కావద్దు, కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాలి, బయటికి ఎక్కడ వెళ్ళినా కూడా ఖచ్చితంగా 6 అడుగుల దూరం పాటించడంతో పాటు మాస్కులు ఖచ్చితంగా ధరించాలి, శానిటైజేషన్ తీసుకోవాలి. ఎవరైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 60,000 పైబడి ఉన్నారో వాళ్ళందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలని చెప్పి ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది. రాష్ట్రాలు కూడా కొంత సీరియస్ గా తీసుకుంటున్నాయి. రోజు రోజు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక మన తెలంగాణలో కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించడం జరిగింది. ఖచ్చితంగా వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో అందించాలని చెప్పి ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య శాఖ కూడా స్పష్టమైన దృష్టి సారించింది. నిన్న 313 కేసులు పెరిగాయి. మనం చూసాం వారం 10 రోజుల వరకు 100 కేసులు మాత్రమే తెలంగాణలో రోజు నమోదవుతున్న పరిస్థితి, కానీ అది 300కు పైచిరుకు పెరిగిన పరిస్థితి. దానికి అనుగుణంగానే కరోనా పరీక్షలు కూడా తెలంగాణలో పెంచారు. 22,000 కరోనా పరీక్షల నుంచి నిన్న దాదాపు 59,000 పైచిరుకు కరోనా పరీక్షలు చేయడం జరిగింది. కాబట్టి కరోనా పరీక్షలు పెంచడంతో పాటు కరోనా నిబంధనలు కఠినంగా పాటిస్తే తప్ప కరోనాను ఎదుర్కోవడం సాధ్యం కాదని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రియవాడు రైట్, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా చాలా ఏరియాల్లో ఒక లాక్డౌన్ విధించే అవకాశం అనే ఒక ఊహాగానాలు ఇప్పిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం కరుణక? అంటే ఇక్కడైతే మెయిన్ గా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో 4 రోజులు చూసాం సంపూర్ణ లాక్డౌన్, 15 రోజుల పాటు లాక్డౌన్ జరిగింది. చాలా చోట్ల ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎందుకంటే కరోనా కేసులు ఈ విధంగానే అంతకంతకు పెరిగిపోతే మళ్ళీ మొదటి దశ కరోనా ఈ విధంగా మనకు ఏప్రిల్ మేలో ఎంత అయితే విజృంభించిందో ఆ విధంగా మళ్ళీ విజృంభించే అవకాశాలు కనిపిస్తుందని చెప్పి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాబట్టి మహారాష్ట్రలో మాత్రమే ఇప్పుడు ఎక్కువగా కేసులు నమోదవుతున్న పరిస్థితి. అక్కడ నాగ్పూర్ లాంటి చోట్ల ఇప్పటికే లాక్డౌన్ విధించడం జరిగింది. మిగతా రాష్ట్రాల్లో ఇంకా పరిస్థితిని సమీక్షిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతుంది. రాష్ట్రాల నుంచి కరోనా కేసులకు సంబంధించిన వివరాలు తీసుకొని ముందు ముందు ఇంకా కేసుల గ్రాఫ్ విధంగానే పెరిగితే మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని లాక్డౌన్ వీసే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి ఉన్న ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో చాలా స్పష్టంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కరోనాను అంత ఈజీగా తీసుకోవచ్చు, తగ్గిపోయింది కదని చెప్పి రిలాక్స్ అవ్వచ్చు చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి వ్యాక్సినేషన్ పెంచుకుంటూనే, ఒకవైపు వ్యాక్సినేషన్ పెంచుకుంటూనే మరోవైపు కరోనా నిబంధనలు కఠినతరం చేయాలి. కరోనా నిబంధనలు ప్రజలందరూ పూర్తి స్థాయిలో పాటిస్తేనే ఈ మహమ్మారిని మనం ఎదుర్కోగలమని చెప్పి చాలా స్పష్టంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన పరిస్థితి మనం చూస్తాం. అలాగే కరుణాకర్, నిన్నటి రోజు ప్రధాని చేసిన వ్యాఖ్యలు చూస్తే చాలామంది వ్యాక్సినేషన్కు ముందుకు రావటం లేదు, ఇంకా 2 తెలుగు రాష్ట్రాలు ఇది ఎక్కువ కనిపిస్తుందని ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఎందుకని తెలుగు రాష్ట్రాలు యుద్ధంగా సాగుతుంది? వ్యాక్సిన్ తీసుకోవడంలో కొంత కన్ఫ్యూజన్ ప్రజల్లో మాత్రం ఉంది. దానిపై ప్రభుత్వం ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలకు వ్యాక్సినేషన్ పై నమ్మకం కానీ ప్రచారాన్ని కానీ అనుకున్న మేర కల్పించలేదు అన్న ఒక సందేహం కలుగుతుంది, ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే వ్యాక్సినేషన్ తీసుకున్న చాలా మందికి కొన్ని చోట్ల వికటించడం కానీ కొన్ని చోట్ల ఇతరత్ర కారణాల వల్ల మరణించడం కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో కొంత భయాందోళన కలిగిస్తున్న పరిస్థితి. కాబట్టి వ్యాక్సిన్ వల్ల వాళ్ళు చనిపోలేదు, ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నాక చనిపోయారో వారు ఇతరత్ర కారణాలు, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయారు, లేకపోతే ఇతరత్రాల వల్ల వాళ్ళకి ఇతర సమస్యలు వచ్చాయి తప్ప వ్యాక్సిన్ వల్ల కాదు అని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయారు, విస్తృతంగా ప్రచారం కల్పించలేకపోయారు. అందుకే ప్రజల్లో వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందో, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, చనిపోతాయేమో అన్న అభిప్రాయం చాలా మంది ప్రజల్లో ఇంకా భయం కనిపిస్తున్న పరిస్థితి. అందుకే చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. మనం చూసాం మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న మంది కూడా అందులో కూడా చాలా మంది 2 డోసు వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనాను నివారించవచ్చు అని చెప్పి స్పష్టమైన సమాచారాన్ని, స్పష్టమైన హామీని, స్పష్టమైన భరోసాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు కల్పిస్తే కానీ వ్యాక్సిన్ కు పూర్తి స్థాయిలో ఆదరణ లభించే అవకాశం కనిపించట్లేదు. We'll be right back.
For more updates, please subscribe 99TV Telugu.